भारतीय जनता पार्टी कॉर्पोरेशन సందర్భంగా ఈ ప్రెసిడెంట్ కార్యక్రమం అధ్య కార్యవర్గ సభ్యులు హరిబాబు గారు ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి గారు అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి వాళ్ళు పంజాబ్ లో హిమాచల్ లో లేదా ఇతర ఢిల్లీలో పెళ్లి చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన వాళ్ళని కాకుండా బయటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ మహిళలకు ఆస్తి హక్కు ఉండదు పౌర హక్కు ఉండదు ఓటు హక్కు ఉండదు ఇంతకన్నా అన్యాయమైనటువంటి చట్టం ఎక్కడుంది నేను ప్రశ్నిస్తా బృందాకర ప్రపంచంలో ఉండేటువంటి మహిళల గురించి మాట్లాడి పోరాటం చేసేటువంటి వాళ్ళు మరి జమ్మూ కాశ్మీర్ మహిళల కోసం ఎందుకు పోరాటం చేయలేదు ఎందుకు వాళ్ళ హక్కులు వాళ్ళకు రాలేదు ఇది నేను ప్రశ్నిస్తున్నాం దీనికి కారణం 370 అడ్డుగోడ ఇట్ హస్ వర్క్డ్ యాజ్ ఎ వాల్ కాబట్టి 370 అధికరణ కారణంగా షెడ్యూల్డ్ కాస్ట్ కులాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు ఓబీసీ కులాలకు అదే విధంగా మతం ఆధారంగా కుండ సమస్త మహిళలకు ఇన్ని సంవత్సరాలుగా హక్కుల పరంగా అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ 370 తీసేసిన తర్వాత లాభపడ్డది వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఏ విధంగానైతే హక్కులు ఉన్నాయో అదే హక్కులు గ్రామ పంచాయతీలో వార్డుల్లో రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు నాయకత్వ అవకాశాలు హక్కులు లభించబోతున్నాయి కాబట్టి 370 తీసేస్తే లాభం జరిగింది ఎవరికి అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి బడుగు వర్గాల ప్రజలకు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చాలా మందికి తెలుసు పాకిస్తాన్ కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత పీఓకే ఇది ఏర్పడుతున్నప్పుడు ఎవరైతే కాశ్మీర్ నుంచి వెళ్ళారో వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే వాళ్ళకు ఇప్పుడు గాని 70 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి వస్తే వాళ్ళకి ఇండ్లు వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా వాళ్ళ కోసం ఇప్పటికి కూడా పరిరక్షించబడుతున్నాయి వాళ్ళక లేరు వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నారు పాకిస్తాన్ లో ఉన్నారు వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళ ఆస్తులను ఇప్పటి వరకు మనం రక్షించి వాళ్ళ పేరు మీద కాపాడి వాళ్ళు వస్తే వాళ్ళకు రైట్స్ హక్కులు పూర్తిగా ఇస్తామని ఒక మినిస్ట్రీ నడుస్తుంది